పార్వతీపురం మండలం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్ట మండలంలో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి మహిళల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. వీరఘట్ట మండలంలో 1379 స్వయం సహాయక సంఘాలలో ఉన్న 15279 మంది మహిళలకు గాను మూడో విడతగా 9.84 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరాగా అందించారు. తద్వారా మొత్తం మూడు విడతలుగా కలిపి వీరఘట్ట మండలానికి 29.43 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్న విధంగా మహిళా సాధికారత ధ్యేయంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న పేద మహిళలకు ఆర్థిక పురోగతికై ఈ వైఎస్ఆర్ ఆసరా అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో వీరఘట్ట మండలం ఎంపీపీ మండల కన్వర్ జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఇలా సంక్రాంతి ముగియగానే నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరాకు కూడా సంక్షేమ క్యాలెండర్లోన ఒక ఆలోచన చేశారు. ఏ కుటుంబంకైనా ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆడిని రుణమాఫీకి అర్హత పొంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కలిపి లెక్క వేస్తే 25,000 కోట్లు. ఎప్పుడైనా మనం అంత డబ్బుని కానీ విన్నామా కన్నామా అన్న రకంగా ఉండే స్థితిమంతులం అయ్యామని అనుకోవాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా అటువంటిప్పుడు తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా ఇంటింటికి తలుపు తట్టి మమ్మల్ని కూడా గడప గడపకి పంపించి 83 లక్షల పైచలకు చెక్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జై జగన్.